హలో హలో పెద్దమ్మా నేను మహేష్ మాట్లాడుతున్నానే ఇప్పుడు ఏం లేదమ్మా ఇప్పుడు మనకు ఒక రెండు కిలోల మామిడికాయ పచ్చడి కావాలి ఓకే తర్వాత ఉసిరికాయ ఒక కిలో ఓకే చికెన్ పచ్చడి ఓకే చికెన్ పిక్కిలు ఒక కిలో వాళ్ళు ఎక్కువ తినరు మటన్ ఓకే మటన్ ఒకటి టమాటా పచ్చడి వద్దు టమాటా పచ్చడి వద్దు టమాటా పచ్చడి ఇక్కడ నుండి మరి అక్కడికి వేవరు ఖరాబ్ అవుద్ది కదా అదొకటి ఇంకా ఇంకా ఇంకేం చేద్దాం మనం వాళ్ళకి ఏం పంపిద్దాం మటన్ పచ్చడి ఒకటి చికెన్ ఒకటి ఫిష్ ఒకటి కావాలి అది కూడా సాల్మన్ ఫిష్ కావాలని అంటున్నారు ఈ అన్ని పచ్చళ్ళు అన్నీ కూడా ఒక దగ్గర కలిపి చక్కగా నీట్గా ప్యాక్ చేసి మళ్ళీ ఇవి 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 మనకి ఇంకొక మూడు కిలోలు తక్కువ ఉంది కాబట్టి సకినాలు ఒక కిలో గారెలు ఒక కిలో ఓకే ఇంకేం తింటారు వాళ్ళు రింగ్స్ ఉంటాయి కదా చెకోడీ లాంటివి అవి ఓకే ఇవి ఇవి చాలు ప్రజెంట్గా ఇవైతే పంపిద్దాము తర్వాత మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పంపిద్దాము పెద్దమ్మా సరేనా నేను ఇప్పుడు అన్నయ్య మొబైల్లో డబ్బులు పంపిస్తానే కొద్దిగా చేసి పెడతావా ఎందుకంటే మరి ఫెస్టివల్గా అవన్నీ కూడా దగ్గరకు వస్తున్నాయి కదా వాళ్ళకి మనము పంపించాలి వాళ్ళకి ఇంకేం వద్దు అవి చాలు అవి పంపిస్తే చాలు వాళ్ళకి అంతకంటే ఇంకేం చేస్తాం మనం సారీ నేను ఆల్రెడీ తీసుకున్నా అన్నీ కలిపి ఇప్పుడు ఈ రకరకాల వేగాలు వచ్చినాయి కదా ఏదో ఒక కొరియర్లో వేసేద్దాము మొత్తము ఫైవ్ సిక్స్ సెవెన్ కేజీస్ అయినా పర్వాలేదు ఇప్పుడు ఎలాగో ఒక సెవెన్ కేజీస్ వేస్తున్నాం కాబట్టి ఇంకొక త్రీ కేజీస్ ఏదన్నా కలిపి కుంకుడుకాయలు ఉన్నాయి కదా మన ఇంట్లో ఒక కుంకుడుకాయ ఒక కిలో అలాగే మెహందీ ఆకులు ఉన్నాయి కదా మైదాక్ మైదాక్ అవి కూడా కొన్ని పంపియాలి అవును అవును సో మొత్తం ఒక టెన్ కేజీస్ పార్సిల్ మీకు త్వరలో వచ్చేస్తుంది రెడీగా ఉండండి ఇక అది పార్సల్ ఇచ్చినప్పటి నుంచి బాబు కాస్త జాగ్రత్త ఈ దింపే దగ్గర లోపల వేసే దగ్గర ప్యాకింగ్ దగ్గర ఇదైతే లీక్ కాదు కదా లీక్ కాదండి ఒకటికి మూడు సార్లు వేసాము అని చెప్పేసి వాళ్ళు అక్కడ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇక దాన్ని మనం ట్రాక్ చేస్తూ ఉంటాము కానీ మనకంటే ఎక్కువగా వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు ఎక్కడుంది 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 అమ్మో వచ్చేసింది వచ్చేసింది యా స్టిల్ ఆన్ ద వే ఇక లోకల్కి వచ్చేసింది ఇక రేపు మార్నింగ్ డెలివరీ అనగానే ఎక్కడ లేనటువంటి ఆనందం సంతోషం అక్కడ ఆ పార్సిల్ సర్వీస్ వాళ్ళు వచ్చిన తర్వాత టెడెక్స్ పెడెక్స్ 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 వాళ్ళు ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ యు గాట్ ఎ పార్సిల్ ఫ్రమ్ ఇండియా హో యా యా జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ పార్సిల్ ఓన్లీ ఇన్ఫ్యాక్ట్ నేను ఆఫీస్ కూడా వెళ్ళలేదు ఎస్ మ్యామ్ దిస్ ఈజ్ యువర్ పార్సెల్ ఓకే షుడై పే ఎనీథింగ్ ఫర్ దిస్ నో మ్యామ్ ఈ ద దట్ పర్సన్ మామా మహేష్ ఈస్ పే డే థింగ్ ఫర్ దిస్ వెళ్ళగానే కాటన్ అది కాస్త బరువు లేకున్నా కూడా బా ఎంత బరువు ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే వేడి వేడి అన్నం రెడీగా ఉంటుంది ఇంట్లో నెయ్యి రెడీగా ఉంటుంది ఇక ఫస్ట్ ఆలోచిస్తారనమాట చికెన్ పచ్చడి తీసి మటన్ పచ్చడి తీసి ప్రాన్స్ పచ్చడి తీసి ఉసిరికాయ పచ్చడి తీసి చింతకాయ పచ్చడి తీసి చికెను మటను బట్ దేనితో తినాలి ఫస్ట్ దేనితో తినాలి ఎస్ దీంతో తినాలి అలా వేడి వేడి అన్నంలో ఇండియా నుండి వచ్చినటువంటి ఆ పికిల్ కలిపేసి కొంచెం నెయ్యి తగిలిచ్చేసి అలా 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 కలిపేసి అలా నోట్లో పెట్టేసి ఆహా మమ్మీ ప్లీజ్ నాకు కూడా కొంచెం పెట్టు మమ్మీ నువ్వు పెట్టేసుకో కావాలండి ఆయన వస్తాడు నాకు కూడా కొంచెం పెట్టవచ్చు కదా పెట్టుకోవచ్చు కదా నేను ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉన్నాను అంటే మాట కావాటే ఇవి 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 కావాలి కదా ప్రేమలు ఇవి కావాలి కదండి ప్రేమలు మాకేదన్నా చిన్న పార్సెల్ వస్తేనే ఎనలేనటువంటి సంతోషం అవుతుంటుంది నేను చిన్నది అమెజాన్లో ఏదన్నా బుక్ చేసుకుంటే ఇక ఈ కొత్త కొడుకు పెళ్ళి అయిపోయిన తర్వాత సిక్స్త్ డేనో ఫిఫ్త్ డేనో సెవెంత్ డేనో ఆవిడ గల్మ దగ్గర అలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది కదా డోర్ దగ్గర ఇంకా రావట్లేదు అంటే ఏం చేస్తాను అంతగా వెయిట్ చేస్తాను నాకు ఏదైనా కొరియర్ వచ్చిందంటే బట్ ఏదైనా ఎదురు చూడడంలోనే ఆనందం ఉంటుంది ఓకే సో ఎవరికైనా ఫుడ్ కావాలంటే దాత్రి ఫుడ్స్లో ఇంతమంది మనం విన్నట్టుగా చక్కగా ఆర్డర్ చేసుకోండి అన్ని రకాలుగా లేదు ఎవరికైనా ఏమైనా కావాలంటే చెప్పండి నేను దగ్గరుండి పంపించే ప్రయత్నం చేస్తాను ఓకే యా ఇక తెల్లారిందోయి మామ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీరు వింటున్నారు తెల్లారిందోయి మామ మీ ఆర్జీ మహేష్తో సమయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు మంగళవారం జూన్ ఇరవై ఐదు సో ఇది లైవ్ అన్నట్టేగా లైవ్ అన్నట్టేగా సో అందుకోసం ఇది రికార్డెడ్ షో కాదు లైవ్ షో నిన్న షో చేద్దామని రెడీగా ఉన్నాను ఇక మా శ్రీదేవి ఆర్జే ఉంది కదా మా నా షోని కాస్త ఎక్స్టెండ్ చేసుకుంటాను మామ సరే నో ప్రాబ్లం చేసుకోండి ఓకే ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ అతను వెంకటన్న తర్వాత ఇస్రీవల్లి గారు ఏం చేశారు ఆమె షో ఎయిట్ థర్టీ ఆమె ముందుగానే తీసేసుకున్నారు సో అలా బ్యాక్ టు బ్యాక్ వాళ్ళొక్క పదిహేను నిమిషాలు వీళ్ళొక్క పదిహేను నిమిషాలు ఇక నా దగ్గరే ఉంది బట్ ఎలాంటి అతిథులైనా కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఎలాంటి సెలబ్రిటీ అయినా కూడా మనం సెలబ్రిటీకి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము నో డౌట్ ఎట్ ఆల్ అసలు ఎక్కడ స్టార్ట్ చేస్తాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఎక్కడి వరకు వెళ్ళిపోయింది మొన్న ఎక్కడో వాళ్ళు కూడా గుర్తు చేస్తున్నారు యా యా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని చెప్పేసి హ్యాపీ అనిపించేసింది సో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్నటువంటి ఆత్మీయులందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము అండ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి హేమంత్కి మెనీ 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 మోర్ హ్యాపీరిటెన్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము హేమంత్ గారు మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అండ్ అలాగే శారద గారు పుట్టినరోజు ఈరోజు శారద గారికి మెనీ మెనీ మోర్ హ్యాపీరిటెన్స్ ఆఫ్ ద డే ఒక విలక్షణమైనటువంటి నటి శారద గారు ఆమెను ఎప్పుడు కూడా పోలీస్ పాత్రలో ఓకే అండ్ అలాగే ఒక లాయర్ పాత్రలో నాకు ఎప్పుడు చూడాలంటే చాలా సరదా చాలా ఇష్టం ఆమె సో ఊర్వశి శారదకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఆమె నిజంగానే కోర్టు సీన్లో ఆమె నటిస్తుంది అంటే యువరానా అని చెప్పేసి అలా మాట్లాడుతుంటే భలే అనిపిస్తుంటుందని జీవిత చేస్తారు అందులో నో డౌట్ ఎట్ ఆల్ సో శారద గారికి అండ్ హేమంత్ గారికి మెనీ 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 మోర్ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ద డే అండ్ అలాగే ఈరోజు శ్రీనివాస్ అండ్ నిర్మల గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఏనా రేడియో తరపు నుండి శ్రీనివాస్ గారు అండ్ నిర్మల గారు మీరు ఇరవై ఐదు సంవత్సరాల పెళ్లి రోజు సో ఇంకా ఇటువంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి నిర్మలంగా ఉండాలి మీ జీవితం అంతా నిర్మల గారితో అని కోరుకుంటూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇరవై ఐదు సంవత్సరాల దాంపత్య జీవితం అంటే ఎన్ని రెస్టారెంట్లు వెళ్ళి ఉంటారు వీళ్ళు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చుకుంటారు ఒకరికొకరు ఎన్నిసార్లు గొడవ పెళ్ళై పెళ్ళై నాలుగైదు సంవత్సరాలుగా ఇప్పటివరకు నలభై సార్లు గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అరే ఇరవై ఐదు సంవత్సరాల పెళ్ళి దాంపత్య జీవితం ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఎంత మనోహరంగా సాగిపోతూ ఉంది వాళ్ళ దాంపతిక జీవితం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరికి కోపం వస్తే ఒకరు కంట్రోల్ కావడం ఇప్పుడు నా నా అంటే ఒకరికి జ్వరం వస్తే ఎదుటి వ్యక్తులకు నొప్పులు వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బేబీ ఉంది బేబీ ఏమండి కొంచెం నొప్పిగా ఉందంటే బాగా నాకు కూడా నొప్పి వస్తుంది అంతగా 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 ఉండాలన్నమాట అట్లా ఉంటేనే జీవితం సాగిపోద్ది అండ్ ఈ మధ్య ఆఫ్టర్ లాక్డౌన్ సో మెనీ మెంటల్ కండిషన్స్ ఒక్కొక్కసారి కోపంగా ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చిరాగ్గా ఉంటారు ఒక్కొక్కసారి ఇరిటేట్గా ఉంటారు వాళ్ళ మనస్సును అర్థం చేసుకోవాలి వాళ్ళ కోపాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళ సంతోషాన్ని అర్థం చేసుకోవాలి అన్నీ అర్థం చేసుకోవాలి కానీ అదేదో అల్లు అర్జున్ హీరోయిన్ లాగా కోపము సంతోషము ఏదో వచ్చినా కూడా అట్లనే ఫేస్ పెట్టి చూస్తున్నారు అనుకో అటువంటి వాళ్ళతో చాలా కష్టం అయితే ఈ ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాను ఒకవేళ సరే అనుమానాలు ఎక్కువగా విపరీతమైనటువంటి అనుమానాలు ఏంది నువ్వెవరితోటో మాట్లాడుతున్నావు నీకెవరో ఉన్నారు గర్ల్ ఫ్రెండ్ అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నేను ఉన్నాను కదా ఇంత అందమైన అమ్మాయిని ఉన్నాను కదా నీకు నీకు అరే నాకు ఎవరు లేరబ్బా నాకు అట్లా అటువంటి ఆలోచన లేదు మనకు తెలుసు కదా రాముడు మామ మహేష్ ఇద్దరు ఒకటే ఒకేసారి అంతే ఇక వేరే థర్డ్ ఆప్షన్ అసలు సెకండ్ ఆప్షన్ లేనే లేదు అక్కడ కాకుంటే నా నెత్తిలో రెండు సుడులు ఉన్నాయి అది వేరే విషయాలు అరే నాకు ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేరు నాకు నువ్వు ఉన్నదా నువ్వే అని చెప్పేసి అంటే వినట్లేదు విని విపరీతంగా ఏడవడము గొడవ పెట్టుకోవడం తిట్టడం ఇంకా ఇవే కాదు బోల్డ్ అన్ని మాటలు ఉన్నాయి చెప్పవు సరే నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అసలు అరే నాకు ఎవరు లేరు ఎవరు లేరు నేను అని చెప్పినా కూడా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు నిన్నే అడిగేది చెప్పు నువ్వు ఏడికి వెళ్ళొద్దు ఎందుకు టెన్షను అరే నీ అనుమానం తగ్గించుకుంటే సరిపోద్ది కదా బట్ దాట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఈ మధ్య వచ్చినటువంటి యూట్యూబ్లో సాంగ్స్ కొన్ని ఎన్ని ఎంత అత్యద్భుతంగా ఎక్కడియో తీసుకొస్తున్నారు పురాతనవి ఎప్పుడో మనము ఒక యాభై సంవత్సరాల క్రితం జానపదాలను కూడా ఇంట్లో వెళ్ళేసి ఆ జానపద రీసెర్చ్ జరుగుతున్నది నిజంగా యూట్యూబ్కి మనం ధన్యవాదాలు తెలియజేయాలండి నిజంగా కూడా సుపో ఓకే సో ఈరోజు ఇంకా చాలా అంటే చాలా విశేషాలు వింతలు అవన్నీ కూడా ఉన్నాయి శారద గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మనం తెలియజేశాము అండ్ అలాగే మైకెల్ జాక్సన్ ఒకప్పుడు ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఆయన వేసినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆయన చేసినటువంటి డ్యాన్స్ ఏదైతే ఉందో ఇప్పటికీ అదే ట్రెండింగ్ కొనసాగుతుంది ఆయన పదిహేను సంవత్సరాల క్రితమే అలా చేశాడంటే ఇప్పుడు ఉండుంటే ఎంత బాగుంటుండే నిజంగా ఎంత బాగుంటుండే ఇప్పుడు ఉండుంటే చ ఛ అందుకోసమే పోనీ మైకెల్ జాక్సన్ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు ఓకే డ్యాన్స్ ఎలాగో నేర్చుకోవచ్చు ఎందుకంటే ఆయన ఆయన నిష్ణాతుడు కాబట్టి మనం డ్యాన్స్ నేర్చుకోవచ్చు బట్ ఆయన చేసినటువంటి ఒక మిస్టేక్ ఏందంటే ఆయన నల్లజాతీయుడు తెల్లగా ఉండాలని చెప్పేసి ఆయనకొక కోరిక బోల్డ్ అంతమంది అభిమానులు ఆయన ఒక పాట ఆడడానికి ఒక మ్యూజిక్ కాన్సెప్ట్ రెడీ చేస్తున్నాడంటే కొన్ని వేల మంది లక్షల మంది బోల్డ్ అనేటువంటి డబ్బులు డాలర్లు ఇల్లంతా స్వర్ణమయం ఫండ్స్ ప్రేమగా ఇచ్చే ఇవన్నీ ఓవర్ నైట్లో ఆయన అలా కష్టపడి డ్యాన్స్ నేర్చుకొని 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 ఒక ట్రూప్ క్రియేట్ చేసుకొని ఒడిదొడుకులను ఎదుర్కొని పాపం వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకుంటే ఈయన దగ్గరుండి చేసి ఆయన ఒక మంచి స్టార్ స్టేటస్ అనుభవించాడు అమెరికాలో ప్రతిదీ ఒక కొత్తదనమే మైకిల్ జాక్సన్ ఎప్పటిదో ఈ పదం కానీ ఎప్పటికీ కొత్తదనం ఆయనది మాత్రం అలా ఆయన చేస్తున్నాడు చేస్తున్నాడు డ్యాన్స్ చేస్తున్నాడు డబ్బులు వస్తున్నాయి మరి ఏం చేయాలి డబ్బులు అని ఎవరో ఉండి పక్కన సజెస్ట్ చేశారనమాట సో నువ్వు కొంచెం బ్లాక్గా ఉన్నావు కదా ఇంకా కొంచెం వైట్ అయితే బాగుంటుంది ఆయన నో 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 ఐ డోంట్ లైక్ ఐ వాంట్ టు బి లైక్ దట్ ఓన్లీ లేదు లేదు కొంచెం ట్రై చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ ఆయన ఒక ఫేస్కి సర్జరీ చేశారు ఆయన సో సర్జరీ చేసినప్పుడు ఏంటంటే ఫేస్కి అంత బాగానే ఉంది చాలా బాగుంది ఆయనకు కొంచెం వైట్ ప్యాచెస్ లాగా వచ్చేసాయి తర్వాత సెట్ చేశారు వైట్ కనిపించాడు మధ్యలో ఈ ప్యాంటు షూజు మధ్యలో చిన్న గ్యాప్ ఆ కాళ్ళన్నీ కూడా నల్లగా కనబడుతున్నాయి చేతులన్నీ కూడా నల్లగా కనబడుతున్నాయి సో వాట్ టు డూ అంటే అయితే బాడీ మొత్తం ప్లాస్టిక్ మన ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందామని బాడీ మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు అయితే ఏమైపోయింది బాడీ మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత కాంప్లికేషన్ స్టార్ట్ అయిపోతాయి జనరల్గా ప్రతిదానికి ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఓకే డాక్టర్స్ అందరు కూడా సజెస్ట్ చేస్తున్నారు మైకెల్ మేము మీకు సజెస్ట్ చేస్తున్నాము వద్దు ఇవన్నీ అంటే నో 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 ఈ పార్ట్ వరకు ఇక నెక్స్ట్ టైం నేను చేయను అది ఇదని చెప్పేసి ఏదో మేనేజ్ చేసుకున్నాడు ఒక బాడీ తీసి ఒక చర్మం తీసి ఇంకొక చర్మం వేయడము స్కిన్ వేయడము స్కిన్ ఎలర్జీస్ రావడము ముందే అక్కడ కొంచెం సన్ ఎఫెక్ట్ అది ఉంటుంది కాబట్టి స్కిన్ ర్యాషెస్ రావడము ఈ స్కిన్ ర్యాషెస్ రావడంతో రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడము నిద్ర పట్టకపోవడము దాంతో రకరకాల ట్యాబ్లెట్స్ వేసుకోవడము ఆయింట్మెంట్స్ అప్లై చేయడము ఇప్పుడు కాలు దగ్గర నలగైపోతే మళ్ళీ చేయి దగ్గర అవుతుంది మళ్ళీ చేయి దగ్గర నల్లగైపోతే మళ్ళీ వీపు దగ్గర అవుతుంది వీపు దగ్గర నల్లగైపోతే ఇమీడేట్గా ఈ ఫేస్ దగ్గర ఎక్కడో దగ్గర నల్లగైపోతుంది అండ్ అంతా చేసిన తర్వాత ఈ ముక్కు దగ్గర మాత్రం నల్లగా కాస్త అలాగే ఉందన్నమాట ఈ మళ్ళీ ఏమన్నారు ఈ ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ ఏం చేస్తే అయిపోద్ది కదంటే నో నో మైకెల్ నో వే అస్సలు ఇంకా అవకాశమే లేదు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకూడదు అది ఇది అంటే నో 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 దిస్ టైమ్ అని చెప్పేసి ఏదో రిక్వెస్ట్ చేశాడు ఆయన చేసినటువంటి ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ముక్కుకు సర్జరీ చేయించుకోవడం అప్పటి వరకు ఆయన ముక్కు న్యాచురల్ ముక్కు బాగానే ఉంది కానీ ముక్కుకు సర్జరీ చేయించుకోవడంతో ఇక ప్రతిరోజు ఆయన జస్ట్ ఇప్పుడు జనరల్గా మనము ముక్కును టచ్ చేసిన ముక్కు నల్లగా అయిపోవడము తర్వాత నోసొక్కమల్ ఇన్ఫెక్షన్స్ రావడము సైనసైటిస్ రావడము మళ్ళీ సర్ది ముక్కు సర్ది రావడము అంటే ఏదైనా కూడా ముక్కుతోటే కదా సో ముక్కు ఎలర్జీగా వచ్చినప్పుడు ఎట్లా అనడము ఈ అద్దాలు పెట్టుకునేటప్పుడు కొంచెం అలర్జీగా ఫీల్ కావడము కొన్ని వేల కోట్ల అద్దాలు ఒక్కొక్కటి లక్షల రూపాయల అద్దాలు లక్షల విలువ రూపాయల అద్దాలు కూడా ముక్కును ముక్కు దగ్గర పెడితే ముక్కుకు ర్యాషెస్ వచ్చేసి ముక్కంతా ఇన్ఫెక్షన్ కావడము దాంతో ముక్కు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు రెస్పిరేటరీ సిస్టం సిస్టమ్ ఉంటుంది అన్నమాట ఆర్టీఐ సిస్టమ్ సో యాటిఏ సిస్టమ్ దెబ్బ తినడం లంగ్స్ దెబ్బ తినడం కిడ్నీస్ దెబ్బ తినడం ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ కాంప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి ఆయనకు ఉంది నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను అరే ఐ డన్ రాంగ్ థింగ్ అని చెప్పేసి ఆయన ఎంత మదన పడుతున్నా ఇంకా చేయి దాటిపోయింది మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి తర్వాత ఈ ప్రదర్శనలు తక్కువైపోయాయి ఆయనకు హెల్త్ ఇష్యూస్ సహకరించట్లేదు బాడీ సహకరించట్లేదు అయినా కూడా డేంజరస్ అటువంటి పాటలు చేశాడు ఇంకా బోల్డ్ అని పాటలు చేశాడు పాటలు చేసినా కూడా అప్పటంతా యాక్టివ్గా లేదు ముక్కు ఎక్కడ దెబ్బతింటుందో లేకుంటే ఈ ఫ్యాన్స్ మధ్య స్వెటింగ్ రావడం ఇమ్మీడియట్గా ఆయన ఒరిజినల్ బాడీ ఉంటే స్వెటింగ్ అది ఇదేం రాకపోయేది కానీ ఇప్పుడు ఈ వైట్ బాడీ అయ్యే వరకు ఏంటంటే ఊకనే స్వెటింగ్ రావడము స్వెటింగ్ గ్లాండ్స్ అన్ని తొందరగా యాక్టివేట్ కావడము ఇవన్నీ జరిగినాయి అన్నమాట తర్వాత డాక్టర్లు ఆయనకు ఎప్పుడు ఒక కార్డియాలజిస్టు ఒక నలుగురు డెర్మెటాలజిస్టులు ఒక ముగ్గురు ప్లాస్టిక్ సర్జన్స్ ముగ్గురు నర్సులు ఆయన ఏ కన్సర్ట్కి వెళ్ళినా కూడా వీళ్ళ అంబులెన్స్ వాహనం ముందుగా వెళ్ళిపోతుంది ఆయన అంత బాగా చూసుకున్నారు కానీ ఏం లాభం మదనపడి చూ ఎవరికి చూయించుకోలేక మనమంతా లాక్డౌన్లో మాస్కులు వాడాము కానీ మైకేల్ జాక్సన్ గారు పదిహేను సంవత్సరాల క్రితమే మాస్క్ లేకుండా బయటికి పోలేదు ఎందుకు ఆయన మాస్క్ పెట్టుకున్నాడంటే ఆ ముక్కు దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చేసి నల్లగా అయిపోయింది అనమాట అది సో ఎట్లా ఏంటి ఇక రాత్రిపూట నిద్రపట్టదు ఆయనకు పర్సనల్ డాక్టర్ ఆయనకు అనస్తీషియా ఇస్తే కానీ నిద్రపట్టినటువంటి పరిస్థితి మళ్ళీ లేవగానే అద్దంలో ముఖం చూసుకోగానే ఈ మచ్చ ముక్కు దగ్గర ఇరిటేట్ చేయడము ఎంత మానసికంగా ఇబ్బంది పడిపోయాడు ఎట్లా ఏం చేద్దామని లాస్ట్కు పాపం అర్ధాంతరంగా ఈ ఇటువంటి ఆయన స్ట్రెస్ తోటే చనిపోయాడు ఆయన ఆయనకున్నటువంటి కాంప్లికేషన్స్ తోటి కాదు ఆయన సో అందుకోసమే తర్వాత ఏమైపోయింది ఆయన చనిపోగానే ఆయన అప్పటి వరకు వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళందరూ కొంచెం దూరంగానే ఉన్నారు చనిపోయిన తర్వాత మరి వేల కోట్ల ఆస్తి కదా మైకల్ జాక్సన్ మా పెదనాన్న మా చిన్నాన్న మా బావ మా అత్త కొడుకు అది ఇది అందరూ వచ్చేసి కాకుల్లాగా గద్దల్లాగా పడేసి ఆయనకున్నటువంటి సామ్రాజ్యాన్ని చిన్న భిన్నం చేసి ఎవరికి తోచిందల్లా వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు మైకల్ జాక్సన్ గారు తుది శ్వాస విడిచారు ఓకే అండ్ ఒకనొక మూవెంట్లో తోటి అంటే నేను చాలా క్షుణ్ణంగా చూశాను ఇది స్టోరీ అంతా అట్లా అయిపోయింది అనమాట సో నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే దేవుడు ఇంత అందంగా పుట్టించాడు కదా మీకు ఎందుకు ప్లాస్టిక్ సర్జరీ మీరు ఎందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నారు అరే మీకు మీరు ఎంత అందంగా ఉన్నారో మీకు తెలీదు దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అందం అంటూ ఇస్తాడు ఓకే ప్రతి ఒక్కరికి ఇస్తారు ఆ అందం ఎందులో ఉందనేది మీరు గ్రహించుకొని దాన్ని మెరుగులు దిద్దుకుంటే అయిపోద్ది కదా ఇప్పుడు చాలామంది నల్లగా ఉంటారు కొందరు కానీ కళ్ళు మాత్రం చాలా బాగుంటాయి జనరల్గా చూసేవాళ్ళమ్మా ఎంత బాగున్నాయండి మీ కళ్ళు నన్ను అయితే ఎంతమంది పొగిడారు అండి మహేష్ని గారు మీరు చామన చేయాలన్నా కూడా మీకు అంత మస్తు కళ ఉంటుంది ఫస్ట్ కలవుతుందండి మీ ఫేస్లో అని చెప్పేసి ఓకే నేను కూడా వెళ్ళాను ఒక దగ్గరికి ప్లాస్టిక్ సర్జరీ దగ్గరికి వెళ్ళి అడిగాను ఎంత ఇంట్రెస్ట్ దేని గురించి వెళ్ళావు దేని గురించి వెళ్ళావు అంటే నా నా చెప్పనీరా ఓకే సరే ఇది ఇది వరంగల్లో ఉన్నప్పుడు అనమాట నేను అడిగాను డాక్టర్ గారు మహేష్ అంటే ఆల్రెడీ మేము మెడికల్ లిప్గా కదా ఆయనకు తెలుసు ఆల్రెడీ సో ఆయనకు తెలుసు సో ఆయన ఏం చేశాడు మహేష్ రండి అంటే వచ్చా సార్ మీరు ఏమనుకుంటే ఒక విషయం అనమాట ఏం చెప్పు ఎట్లా సార్ అది దానికి ఏంది భయ నీ ప్రాబ్లం లేదు సార్ ఇబ్బంది అయిద్దేమో మనం దాన్ని ఏదైనా చేద్దాం సార్ బ్రహ్మాండంగా ఉన్నది అసలు సూపర్గా ఉన్నది అది నీకు గాడ్ దేవుడు అలా క్రియేట్ చేశాను నిన్ను నువ్వు దాన్ని జడగొట్టుకుంటే ఎట్లా పోయి నాకు అంతేనా ఇంకా నువ్వు యూ యువర్ మోస్ట్ లక్కీ ఫెలో భయ అన్నాడు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నీకు తెలియదు అది చాలా బాగుంది మహేష్ నీకు ఇంకా నువ్వు దాన్ని చిన్నగా వేస్తే అది అంటే చాలా కష్టము ఇప్పుడు చూడు నీకు అద్దంలో నీకు చూపెడతా అని చెప్పేసి చూపించాడు అనమాట ఇప్పుడు ఈ కళ్ళ కింద నుండి ఇక్కడి వరకు నీ ముక్కు చాలా అందంగా ఉంది ఓకే నువ్వు ఈ ముక్కుకు లైట్గా సర్జరీ చేయిస్తే ఇట్లా షార్ప్ అయిపోతుంది ముక్కు అందుకోసం న్యాచురల్గా ఎంతుందో అంతే అని చెప్పేసి ముక్కు గురించి మాట్లాడు వెల్కమ్ బ్యాక్ యువర్ ఫేవరెట్ షో తెల్లారుందో ఈ మామ విత్ ఆర్జే మామా మహేష్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ప్రెసెంట్గా ట్యూన్ అయిపోయారు మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి ఓన్లీ ఐఓఎస్ ద్వారా ఇంకా ఆన్రాయిడ్ డీటెయిల్స్ రాలేదు ఆండ్రాయిడ్ డీటెయిల్స్ కూడా వస్తాయి సెకింగ్ అనమాట అయితే సో ఫస్ట్ ఎప్పుడూ రామాయణమా రామాయణమా ఏదో మా ఇంట్లో టీవీ లేకుండే సో మా ఫ్రెండ్ వాళ్ళు ఎక్కంచోలో వాళ్ళు హైదరాబాద్ రిలేటెడ్గా ఉంటుండే వాళ్ళు టీవీ తీసుకొచ్చారు సో టీవీ తీసుకొచ్చినప్పుడు అందరం చాలా ఆసక్తిగా ఫస్ట్ టైం టీవీ పెట్టినప్పుడు అరే ఈ అని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాం ఆ ప్రత్యేకంగా ఫ్రెండ్ మాత్రం అరే మహేష్ దా త అని చెప్పేసి ఆ డోర్ ఓపెన్ చేసి ఒక సినిమా హాల్లో ఉంటుండే అనమాట వాళ్ళ ఇంటి ముందు ఆ ఫస్ట్ టైం నేను ఓహో ఇలానా మనకు తెలియదు ఆ చిత్రలహరి అని చెప్పేసి వచ్చేది చాలా చిన్న ఉన్నప్పుడు నేను సో చిత్రలహరి అవన్నీ కూడా చూసేవాడిని తర్వాత అది కాస్త క్రికెట్ చూడడము తర్వాత కలర్ కలర్ టీవీగా రూపాంతరం చెందిందన్నమాట ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రంగుల ప్రపంచాన్ని మన ఇంట్లోకి తీసుకొచ్చిందే కలర్ టీవీ సో ఈరోజు కలర్ టీవీ డే జూన్ ఇరవై ఐదు సో మీ అందరికీ కలర్ టీవీ శుభాకాంక్షలు ఆ కలర్ టీవీ లేకుంటే ఇప్పటికీ మనం ఊహించుకోలేము శానా కస్టమర్ హలో

పలిపీటం ఉంది కదండి పలిపీటమా ఉంది మేడం కుశలమా నీకు కుశలమేనా మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను అంతే 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 ఈ వీణ పైన పలికిన రాగం నాలో నా విరిసిన నీటితే మృగేను రాగం యదమాటున ఓకే ఆ యదమాటున అలానే ఉంచండి ఆ రాగాన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు అదైంది సడన్గా అయిపోయింది పాట యదమాటున రోగేది అనురాగ ఓకే ఫెంటాస్టిక్ అండి వెరీ వెరీ నైస్ అండ్ కలర్ టీవీ ఎప్పుడు చూసారు మీరు ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను అన్న సంవత్సరాల కింద అన్న మీరు బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసారా ఆ చూశాను అది కూడా అవునా నేను బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చినప్పుడు నేను పుట్టలేదు అన్నారు మా అమ్మ వాళ్ళు నువ్వు కలర్ టీవీ వచ్చినప్పుడే పుట్టిన బిడ్డ అన్నారు అంటే అవునా అమ్మా అన్న అందమైన రంగుల టీవీతో పుట్టారు ఎస్ రంగుల ప్రపంచంలోకి రావడం జరిగింది అనమాట ఓకే శకుతుల గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఒక మంచి పాట డెడికేట్ ఉంది మీకు ఏం పాట డెడికేట్ చేయను కదా చారద యా మేడం రెడీగా ఉంది పాట మీకోసం ప్లే చేస్తున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ శకుంతల గారు ఇంకా ప్రాబ్లం రిజాల్వ్ కాలేదు ఓకే సో ఈరోజు ప్రపంచ కలర్ టీవీ దినోత్సవం అనమాట కలర్ టీవీ తోటి ఎన్నో బంధాలు అనుబంధాలు ఏది ఏ మాట అయినా కూడా చిత్రలహరి అనేది ఒక సెంటిమెంట్ ప్రతి శుక్రవారం ఎన్ని గలకి వచ్చేదండి అది ఎయిట్ థర్టీకే యా చిరంజీవి పాట రాగానే ఇక నేను ఎగిరి అలా డ్యాన్స్ వేయడం గొప్ప సందేశం ఓకే అండ్ అలాగే ఈరోజు ఇంకొక స్పెషల్ డే కూడా ఉంది ఐక్యరాజ్య సమితి ప్రజాసేవా దినోత్సవం అనమాట ఐక్యరాజ్య సమితి ప్రజాసేవా దినోత్సవం అండ్ అలాగే అన్నదాతకు నేస్తం ఆరుద్ర తొలకరి జల్లులో మట్టిని తాకిన వేళ పొడమికి కుంకుమ దిద్దినట్టు పొలాల్లో కనిపించే అరుదైన కీటకం ఆరుద్ర సో ఆరుద్ర కార్తె అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఎప్పుడైనా మీరు ఆరుద్ర పురుగులను చేతిలో పట్టుకున్నారండి నేను పట్టుకున్నాను మా స్కూల్ దగ్గర ఈ ఎర్రగా తివాచి పరిచినట్టుగా చిన్న చిన్న తివాచీలు పరిచినట్టుగా తివాచి ముక్క ఒకటి కట్ అయిపోయి భూమి మీద ఉంది అన్నట్టుగా బామో ఎవరో వీడియో కాల్ చేస్తారు కెమెరా అటు సైడ్ పెట్టింది కనబడకుండా చూసి నేను చెప్పడం మర్చిపోయిన వీడియో కాల్ ఎత్తుందండి సో వీడియో కాల్ ఎత్తితే కష్టం కదా ఎవరు ఎవరు కాల్ చేశారు పాపం పెద్ద ఆయన ఉన్నట్టున్నారు ఉన్నట్టున్నారు వీడియో కాల్ ఎందుకు చేస్తుండో కనుక్కుందాం ఫస్ట్ హలో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు చౌటుపల్లి నుండి

అక్కడ సికింద్రా చేశాను సికింద్రాబాద్ అంటే అస్ ఏ గా చేశారా లేకుంటే కాని కాన్స్టేబుల్ చేశాను కానిస్టేబుల్ గా ఎన్ని సంవత్సరాలు సేవలు అందించారు మన భారతదేశానికి కరెక్ట్ సార్ అంటే ఎన్ని సంవత్సరాలు చేశారు అంటున్నా ఇరవై నాలుగు సంవత్సరాలు మీ సేవ చాలా గొప్పదండి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దశరథ్ గారు ఇరవై నాలుగు సంవత్సరాలు మీ జీవితాన్ని మీ మీ జీవితాన్ని మన భారతదేశానికి దారపోసినటువంటి ఒక రక్షణ భటులు మీరు ఓకే సార్ బట్ మాకు ఎప్పుడు అనబల్లేదు సార్ సికింద్రాబాద్లో సికింద్రాబాద్ ప్రతి ఒక్కరు వస్తే కానీ అవునవును సికింద్రాబాద్ ఎక్కడ మాంకాళి పోలీస్ స్టేషన్

అది అంటే నా కానీ నాకు ముప్పై దా అంటే ముప్పై ప్లస్ ఉన్నాను థర్టీ ప్లస్ ఉన్నాను నేను తర్టీ ప్లేస్ అమ్మాయి ఏం చదువుకొని ఉండాలి అమ్మాయ అమ్మాయి ఏం చదువుకున్నా పర్వాలేదు అమ్మాయి జీవితాన్ని చదువుకొని ఉంటే చాలే దశరథ అన్న అంతే అంటవా బావ యొక్క తెలిసి ఉండాలి మంచి వాటర్ ఏం అవసరం లేదు చదువు అవసరం లేదు సంధ్య అవసరం లేదు ఉద్యోగం అవసరం లేదు జీవితాన్ని చదువుకొని నిమ్మలంగా నన్ను అర్థం చేసుకునే ఒక అమ్మాయి మంచిగా పాటలు పాడొచ్చే ఒక అమ్మాయి బాగా వంటలు చేసే ఒక అమ్మాయి అంటే నాకైతే నా దగ్గర నేర్పిస్తానే ఏమున్నది సంగీత మాస్టర్ నేర్పిస్తా ఏమున్నది అంటే మన దగ్గర మ్యాట్రి కూడా ఉందా మ్యాట్రి కూడా ఉందా మన దగ్గర చేద్దాం చేయి చెయ్యి చేయి ఇప్పుడు నువ్వు మన ఇప్పుడు మనది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కదా అవును నువ్వు రేపు ఎల్లుండి ఒకసారి మన ఆఫీస్ కు రా ఆఫీస్ కు వస్తే నేను ఒక మంచి ఒక యాడ్ తయారు చేస్తాను నీ నీకోసం ఇక ఎన్ఆర్ఐ పెళ్లి సంబంధాలే చూడొచ్చు కదా నువ్వు అంటే మన తెలుసు కదా మన రేడియో గురించి తెలుసు కదా నీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మనది నలభై దేశాలు ఇప్పుడు మీరు మీరు మాట్లాడేది నలభై దేశాల్లో వింటున్నారు మరి లైవ్ వెళ్ళిపోతుంది మనకేందంటే అమ్మాయికి మంచిగా పాటలు పాడు రావాలి మంచి కాఫీ పెట్టి రావాలి ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి నువ్వు రేపు కాల్ చేస్తే మిగతా క్వాలిటీస్ చెప్తా ధన్యవాదాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కాల్ చేసి నాకు పిల్లలు చూస్తా ఇది కదా మనం కోరుకుంది అమ్మో నాకే పెళ్ళొద్దు నువ్వే కావాలి వెల్కమ్ బ్యాక్ టు ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మామ విత్ ఆర్జే మామ మహేష్ నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు నేను సదన్న సదన్నా అంటుంటాను అనమాట సదన్నా కరీంనగర్లో ఉంటారు బోల్డ్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ ఇప్పటివరకు ఆయన ఒక రెండు వందల షార్ట్ ఫిలిమ్స్ ఉంటాడు సదన్నా కామెడీ కొడితే మీకు వచ్చేస్తుంది సదన్నది బాగా ఎప్పుడూ మనకు లాక్డౌన్లో బాగా వర్కౌట్ అయ్యిందంటే సంధ్య తిన్నవారా తిన్నా ఏం కూర మా అమ్మ కాకరకాయ ఉండింది అయ్యో కాకరకాయ అండి నాది కాకరకాయ చేదిగా లేదా లేదు మా అమ్మ చక్కరేసింది సో సదన్న పాడినటువంటి పాట అనమాట మహేషన మన రేడియోలో ఒకసారి ప్లే చేయండి అన్న అదే అన్నారు డెఫినెట్గా సదన్న బాయ్ ఆర్ మోస్ట్ వెల్కమ్ ఆర్ మోస్ట్ యాక్చువల్గా నా టీచర్ అనమాట సదన్న కామెడీ అని కొడితే మీకు యూట్యూబ్లో బోల్డ్ అన్ని నవ్వుకోవచ్చు ప్రకృతికి చాలా అంటే చాలా దగ్గరగా మనం అలపి అలపి పదాల్లో మనం మాట్లాడుకున్నట్టుగానే ఓష్ని ఇంకా రాలేదా ఏడి వేయట ఎప్పుడు అత్తాడట అనే ఇటువంటి మాటలు ఆయనను పలకరిస్తూ ఉంటాయి ఆయన షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్ అన్నాను మీకు ఇంకా బోల్డ్ అనే ఆపర్చునిటీస్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను చికెన్ కబాబ్స్ చికెన్ టిక్కా ఆర్ వాట్ ఎవర్ వాంట్ టు ఈట్ ఇప్పుడు మీకు కర్ణాటకలో అన్నీ అన్నీ ఒకే తిరిగా కనిపిస్తాయి బటర్ చికెను అలానే కనిపిస్తుంది చికెన్ టిక్కా అట్లనే కనిపిస్తుంది నీకు మీరు కనుక కర్ణాటక కర్ణాటకలోకి అడుగు పెడితే అన్ని పదార్థాలు ఒక తిరిగనే కనబడతాయి అన్నమాట చీజ్ అవన్నీ కూడా ఒకే తిరిగ కనబడతాయి ఎందుకంటే కర్ణాటకలో ఫుడ్ కలర్స్ బ్యాన్ చేశారు ఆర్టిఫిషియల్ కలర్స్ ఏజెంట్ల వినియోగాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది చికెన్ ఫిష్ కబాబ్ శాఖార వంటకాల్లో వాడే కలర్స్ ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చెబుతున్నాయని చెప్పేసి పేర్కొన్నారనమాట వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు పది లక్షల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి స్పష్టం చేశారు ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదులు రావడంతో ఈ పలు కబాబ్ శాంపిల్స్ని వాళ్ళు పరిశీలించారు అనంతరం వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారనమాట కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మరి మన వాళ్ళు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు మీరు చికెన్ గ్రిల్ కావాలి అంటే ఆ గ్రిల్ కంటే ఎక్కువగా నీకు విపరీతమైనటువంటి ఆ కలర్ వేసేస్తారు ఆ కలర్ చూడగానే మనకు భయం అవుద్ది సో మీకు ఏదైనా స్వీట్స్ స్వీట్స్లో కలర్స్ కానీ లేకుంటే మీ కళ్ళకు చాలా ఇంపుగా కనబడి బా మనకు ఒక రకమైనటువంటి భయ తింటే బాగుండు అని చెప్పేసి అని ఉంటే మాత్రం దయచేసి మీరు ఆ కలర్ వేసినటువంటి ఫుడ్ మాత్రం ఎందుకు మంచిగా మనకు కాశ్మీరీ కర్రపొడి ఉన్నది మసాలాలు ఉన్నాయి మనమే మసాలాలు తయారు చేసుకోవచ్చు పసుపు ఎలాగో ఉంటుంది ఇంట్లో ఈ కలర్ జూలు కిందకి వెళ్ళడం కలర్ మీకు ఫుడ్ కలర్ కావాలి న్యాచురల్గా ఫుడ్ కలర్ ఎలా రావాలో నాకు చెప్పండి నేను తీసుకొస్తాను కానీ ఈ కలర్లు వాడడం వల్ల క్యాన్సర్కు దారి తీస్తుంది అని చెప్పేసి చాలా తీవ్రంగా ఈ మధ్య రీసెంట్ స్టడీస్ వస్తున్నాయన్నమాట అండ్ నాకు తెలుసు మీ అందరు కూడా ఫుడ్ చాలా జాగ్రత్తగా చాలా కలర్ లేకుండా తింటారు ఏదైనా కూడా ఇంట్లోనే తింటారు అండ్ బయట నుండి తిన్నా కూడా కలర్ లేనటువంటి మీరు తింటే చాలా బాగుంటుంది మా తాతగారు తాతగారు మీరు కలర్ తినొద్దండి కలర్ ఫుడ్ తినొద్దండి అదంటే ఏ కలర్ ఫుడ్ నాకు ఒక కనబడతలేవు కలర్ ఉందో లేదో నాకేట అలాగే ఈరోజు చాలా ముచ్చటేసిందండి కోటేశ్వరరాలు కొన్ని ఎన్ని కోట్లు ఆస్తుందో ఆమెకే తెలియదు అలాంటిది ఆమె అందరితోటి ఆ ఎంప్లాయీస్ తోటి అందరితో స్వీపర్స్ తోటి ఊడ్చే వాళ్ళతోటి సాన్పిదల్లే వాళ్ళతోటి వాటర్ కొట్టేట వాళ్ళతోటి అందరితోటి కలిసి ఎంప్లాయిస్ తోటి కలిసి అంత అంటే మనకు పెద్ద పెద్దవాళ్ళు మనల్ని ఎడబెట్టించుకుంటారు అండి వాళ్ళు అని చెప్పేసి మనం అనుకుంటాం కదా అలా ఏం కాదు నీత నీత గారు అసలు చాట్ తింటూ అక్కడికి వచ్చినటువంటి స్థానికులతో ఈరోజు మాట్లాడడం జరిగిందనమాట ఏ ఫెంటాస్టిక్ నీతా గారు ముఖేష్ అంబానీ సతీమణి రిలయన్స్ ఫౌండర్ చైర్పర్సన్ నీత అంబానీ కాశీలో సందడి చేశారు కాశీ విశ్వనాథుని దర్శించుకున్న ఆమె ఓ లోకల్ షాప్లో చాట్ తింటున్నారు ఆ నిర్వాహకులతో పాటు స్థానికులతో ముచ్చటించారు దీనికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇదిలా ఉంటే అనంత్ అంబానీ అండ్ రాధిక పెళ్లి సందడి జులై పన్నెండవ తేదీన అవుతుంది సో అంత కోటేశ్వరరావు కూడా ఆమె సింపుల్గా ఒక లోకల్ షాప్లో చాట్ తింటూ ఉన్నారనమాట బట్ గ్రేట్ మ్యామ్ గ్రేట్ మ్యామ్ ఫాంటాస్టిక్ అండ్ అలాగే కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి పెళ్లిలో ఇప్పుడు చిన్న బిందెలా ఉంటుంది బిందెలో గోల్డ్ వేస్తారనమాట ఒక హాఫ్ హాఫ్ ఏదో వేస్తారు రింగు అది ఆ అమ్మాయి అబ్బాయి కష్టపడి తీయాలన్నమాట సో అమ్మాయి చేయబెట్టింది అబ్బాయి చేయబెట్టాడు ఇంకా లోపల కసి కసిగా చేతులన్నీ కూడా బట్టేసుకొని ఆ రింగును తీసేస్తున్నారు బయటికి సడన్గా అమ్మాయి అబ్బాయి చెవులో ఒక విషయం చెప్పింది ఇప్పుడు ఈ రింగు కనుక నువ్వు నాకు ఇచ్చావు అనుకో నన్ను గెలిపించావనుకో లైఫ్ లాంగ్ చాలా మంచి వంట చేసి పెడతాను అనగానే అవునా మాట తప్పవు కదా లేదు మాట తప్ప కానీ ఊడిపోయావనుకో నేను అస్సలు కాఫీ కూడా ఇయ్యా నీకు గుర్తుపెట్టుకోయేది అంటే ఏ పోతి పోని అరతులం మురింగ్ ఏమున్నది అని చెప్పేసి అట్లనే ఆగిపోయాడు ఆమె బయటికి తీసి ఏ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ముందు వాళ్ళ ముందు వీళ్ళ ముందు అమ్మాయే గెలిచింది అనగానే ఆ పక్కకు ఉన్నటువంటి ఆ పెళ్ళిలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా పిల్ల హుషారే ఉంది బాగా పోరాణి ఒక్క దెబ్బ కూడా కొట్టింది పోరానికి బలం లేదు అయ్యింది కానీ ఈ డీల్ సెట్ చేసుకునే విషయం ఎవరికి తెలియదు ఇక పెళ్ళైన నాలుగో రోజు ఏంటి వండుతున్నావు ఈరోజు అనగానే ఆ అమ్మాయి అంటుంది నువ్వే వండుతున్నావు రోజు నేను ఉండడం ఏంటి ఆ రోజు గేమ్లో నిన్ను నేను గెలిపించాను కదా అవును గెలిపించావు మరి ఆ రోజు నువ్వేమన్నావు జీవితాంతం నీకు వంట ట్వంటీ పెడతా అని చెప్పేసి అన్నావు కదా అన్నాను మరి ఈ రోజు నువ్వే ఉండాలి కదా అంటే రోజు నేను ఉండాలని చెప్పలేదు కదా కొద్ది రోజులు నువ్వు ఉండాలి కొద్ది రోజులు నేను వండుతాను అదే కదా మాట మార్చేశారు అది అనమాట అలా జరుగుతుంటుంది సో అయితే పెళ్ళికి ముందు ఈయన జిమ్ ట్రైనర్ జిమ్ ట్రైనరు జిమ్ ట్రైనర్ అయినటువంటి తన భర్త బరువు అంటే వాళ్ళు మాట్లాడుకున్నారు అబ్బాయి అమ్మాయి చూసి చూసుకున్నారు సో చేసుకొని ఇంకా అబ్బాయి ఎలాగో జిమ్ పాడి బాగుంటుంది అండ్ అమ్మాయి కూడా కాస్త చబ్బిగా ఉంది ఓకే అని చెప్పేసి పెళ్ళి పెళ్ళి పెద్దలు నిర్ణయించారు నిర్ణయించిన తర్వాత మీరిద్దరు కాసేపు ఆ రూమ్లో వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా అన్నప్పుడు చక్కగా వీళ్ళు ఇక ఆ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారనమాట నాకైతే నువ్వు బరువు తగ్గించాలని ఏం అనిపించట్లేదు కొంచెం లావున్నావు అని మీకు అనిపిస్తున్నట్టుంది నాకైతే అలా ఏం అనిపియట్లేదు బట్ ఇఫ్ యూ వాంట్ డెఫినెట్లీ ఐ రెడ్యూస్ యూర్ వేట్ నీకొకేనా అనగానే అమ్మాయి ఓకే నానగానే అమ్మాయి ఓకే అంది ఓకే అన్న తర్వాత పెళ్ళయింది పెళ్ళయిన తర్వాత ఇక మనోడు రోజు జిమ్కి వెళ్ళడం సారీ మనోడు రోజు పెళ్ళైపోయింది ఈయన రెడ్యూస్ చేస్తాడు వెయిట్ రెడ్యూస్ అన్నాడు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ఒక నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయింది ఈ ఇన్న జిమ్కి వెళ్తున్నాడు అనే అమ్మాయిని మాత్రము పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకో మూడు కిలోలు విరిగిందా ఇప్పుడు ఏంది కథ అంటే జిమ్ ట్రైనర్ అయినటువంటి తన భర్త బరువు తగ్గించలేకపోయాడని ఆగ్రాలో ఓ మహిళ విడాకులకు దరఖాస్తు చేసుకుంది ట్రైనర్ శరీరాకృతి చూసి ముగ్ధురాలై గతేడాది అతన్ని వివాహం చేసుకుంది తన బరువు కూడా తగ్గించాలని పెళ్లికి ముందే షరతు పెట్టింది అందుకు అతడు అంగీకరించాడు అయితే ఇప్పటి వరకు కొంచెం కూడా బరువు తగ్గించుకోకపోవడం ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది అటు జిమ్ ట్రైనర్ మాత్రం నేను భార్యతోనే ఉంటాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అరే అట్లా కాదు నీ జిమ్ ట్రైనర్ నీకు బాడీ ఉంది కానీ మైండ్ లేదేంది భయ అట్లా కాదు కదా వాళ్ళని తీసుకెళ్లాల్సింది అలా మార్నింగే చక్కగా కాఫీ పట్టుకొని వచ్చేసి లేపేసి బేబీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓకే ఎంతైంది టైము టైం మార్నింగ్ ఫైవ్ అవుతుంది నీకు నైన్ ఓ క్లాక్ కదా ఆఫీస్ లే అవునా ఏంటి ఏమంట చేయాలి ఏం చేయాల్సిన అవసరం లేదు అన్నీ ఉండేసాను జస్ట్ నువ్వు అలా ఇప్పుడు మన ఇంటి ముందు నుండి అలా జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వాక్ చేసుకొని వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపో అబ్బా నేను రాను నా వల్ల కాదు జస్ట్ టూ మినిట్సే జస్ట్ టూ మినిట్సే ఇంత అందంగా మెయింటైన్ చేస్తున్నావు కదా ఇంత అందంగా ఇంత నాజుగ్గా ఉన్నావు కదా నాజుగ్గా కాదు బాగానే ఉన్నావు కదా ఓకే ఇది ఇట్లనే సస్టైన్ చేయాలి అందం ఇలానే మెయింటైన్ చేయాలంటే అట్లీస్ట్ డే డైలీ ఒక టూ మినిట్స్ వాక్ చేస్తే చాలా నీకు తెలుసు ఆ విషయము అని చెప్పేసి ఒక టూ మినిట్స్ మెల్లగా ఆమెను తీసుకొని వచ్చేసి ఆ వాకింగ్ డ్రెస్ ఏం చేసి వాకింగ్ డ్రెస్లోనే చాలా బాగున్నావు నువ్వు వాటికంటే అలా మెల్లగా చేయి పట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ పక్కనే 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 ఉంది ఇగో ఇగో ఇక్కడ చూడు నీకు ఒక సర్ప్రైజ్ చేస్తా ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఒకటే ఒక కోకిల చూస్తుంటావు కానీ నీ కళ్ళ ముందు ఎన్ని కోకిలలు ఉన్నాయో తెలుసా ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి ఒక పది కోకిలలు పాడితే ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే నువ్వు కళ్ళు మూసుకో చెప్తా హే మా ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో మామాజే మామా మహేష్ మామా మహేష్ పాటల తోటలోకి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎప్పుడు కూడా ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఇమ్మీడియట్గా అలా మామ పాటల పూదోటలోకి అలా వచ్చేసి కాసింత తోటంతా తిరిగేసి మీకు కావలసినటువంటి అందమైన పువ్వులన్నీ కూడా సేకరించుకొని కాసేపు దేవుని దగ్గర పెట్టేసి అలా మామ పూదోటలో కొన్ని మల్లెపూలు కూడా ఉన్నాయి చక్కగా అలా మాల కట్టేసుకోండి ఓకే అండ్ అలాగే ఇక జిమ్ ట్రైనర్ విషయం మనం మాట్లాడుకున్నాము ఈయనకు వర్కౌట్ చేయడమే తప్ప ఓకే ఆ అమ్మాయిని వర్కౌట్ చేయించడం తెలీదు అండ్ అలాగే మన వాళ్ళు మారరు మారరు అరే మారండ్రా రా మారన్ అంటే ఇవ్వడు మారడు కదరా ఏంట్రా మీ ప్రాబ్లం అస్సలు ఎక్కడికి రా మనము చంద్రమండలం నుంచి వెళ్ళి చైనా వాళ్ళు నిన్న మట్టి తీసుకొచ్చారు తెలుసా డూ యు నో దాట్ చంద్రుని నుంచి మట్టి తీసుకొని చరిత్రలో తొలిసారిగా చంద్రుడిపై అవతలి వైపు ఉన్నటువంటి మట్టి నమూనాలని ఈరోజు తీసుకొచ్చారు ఈరోజు నేను వీడియో చూశాను అది అండ్ పోయిన సంవత్సరం మూడున బయలుదేరినటువంటి అది ఈ నెల మనకు నిన్ననే వచ్చేసరి ఆ మట్టి నమూనాలను వాళ్ళు వెలుగు తీస్తున్నారు వాళ్ళము అంత ఘోరంగా డెవలప్ అవుతుంటే అమెరికాలో అంత ఘోరంగా డెవలప్ అవుతుంటే కానీ మనం ఏం చేస్తున్నాము చికెన్ లెగ్ పీ లెగ్ పీస్ కోసం మనం కొట్లాడుకుంటున్నాం ఓ పెళ్లి వేడుకల్లో చికెన్ బిర్యానీ లెగ్ పీస్ చిచ్చు పెట్టింది యూపీ ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి వివాహ విందులో అబ్బాయి తరపు వ్యక్తికి లెగ్ పీస్ రాలేదు వడ్డించే వారిని ప్రశ్నించగా అది గొడవగా మారింది అబ్బాయి అమ్మాయి తరపు బంధువులు ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో విరుచుకుపడ్డారు పెళ్లి కొడుకు కూడా ప్రత్యర్థులపై దాడి చేశాడు ఈ వీడియో నెట్టింట వరదలైంది ఘర్షణలపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పేసి స్థానిక పోలీసులు చెబుతున్నారు ఇక మనం మారమా ఎన్ని రోజులు ఈ లెగ్ పీసుల కోసం మటన్ కోసం మనం పెళ్లిలో కొట్టుకుంటాము ఎవని పెండ్లి ఏంది ఎందుకు పోయిండ్రు మీరంతా అక్కడికి చక్కగా పోయి దీవించేసి రాక లెగ్ పీస్ తోటి కొట్టుకోవడం ఏందిరా లెగ్ పీస్ ఎన్నట్టు తినలేదా అరే ఆ మామ మహేష్ని చూడండిరా ఫుడ్ అయిపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఒక పది బిర్యానీ ప్యాకెట్లు తినిపించి తినిపించాడు అలా ఉండాలి కదరా ఆఫ్టర్ ఆల్ ఒక లెగ్ పీస్ కోసం కొట్టుకుంటారేంట్రా ఉత్తరప్రదేశ్లో ఉన్న కొన్ని కొన్ని ప్లేస్ మీరు రోయ్ ఓకే అలాగే ఇక మనకు కొన్ని కొన్ని విషయాలు అసలు తెలియవు కెన్ యూ బిలీవ్ నేను ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగానో తెలుసా ఈ ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి జైన మందిరం జైన్ మందిర్ కొలనుపాక అక్కడ పెరిగాను నేను నా వాతావరణం అంతా కూడా నేను ఆడుకున్నాను ఆ గుళ్ళో సైకిల్ దొక్కాను రకరకాల గేమ్స్ ఆడుకున్నాను ఆ గుడి చుట్టే అది ఈరోజు వరల్డ్ ఫేమస్ టెంపుల్ అయిపోయింది ఈసారి మీరు కొలండిపాకు వచ్చినప్పుడు చెప్పండి చూపెడతాను అలాగే అంటే అది నేను నేను పుట్టినటువంటి ప్లేస్ అంత గొప్పదని నాకు తెలియదు తర్వాత 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 చాలామంది అంటుంటే మహేష్ కొలనిపాకు నా మీద అరే చెప్పలేదు బాయి ఇన్ని రోజులు దాని పక్కనే ఊరు మాది ఓ అవునా సచ్ఎ గ్రేట్ ప్లేస్ అండి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్లేస్ రీసెంట్గా బయటపడింది ఆ విషయం చెప్తే మీరు కంగు తింటారు ఆశ్చర్యపోతారు మీరు ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆస్ట్రెచ్ గూడు ఎక్కడుందో తెలుసా మన ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆస్ట్రెచ్ గూడు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో బయటపడింది పలు దేశాలకు చెందినటువంటి పరిశోధకులతో కలిసి గుజరాత్లోని వడోదరా యూనివర్సిటీ నిపుణులు చేపట్టినటువంటి తవ్వకాల్లో ఇది వెలుగు చూసింది అందులో తొమ్మిది వందల పదకొండు గుడ్లకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తెలిపారు ఓ భారత్ ఒకప్పుడు వైవిధ్యమైన ఎన్నో జీవజాతులకు ఆలవాలంగా ఉండేదని చెప్పేందుకు ఈ ప్రకాశం జిల్లాలో ఇది దీనికి నిదర్శనం అని చెప్పేసి ఇప్పుడు అందరు కొనియాడుతున్నారనమాట ఆస్ట్రిచ్ గూడు ప్రపంచంలోనే అతి పురాతనమైనది అనమాట ఎన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతన జాతులకు నిలయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వెలుగొందుతుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయగానే గజానికి ఇరవై వేలు రూపాయల రేటు పెరిగిపోయిందట ఆంధ్రప్రదేశ్లో కొన్ని 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 ప్లేసెస్లో మొన్నటి వరకు పదివేలు ఉన్నటువంటి గజం ద్వారా ఈరోజు ముప్పై వేలు నడుస్తుంది అక్కడ జస్ట్ బట్ ఎంత గొప్పగా అనిపించేసింది సంతోషం అనిపించేసింది అండ్ మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు హలో

హాయిగా అంటే మీ సార్ సారదృష్టవంతుడు చక్కగా మీరందరూ బెంగళూరు వెళ్ళిపోయారు మన మన ఈ మేడం పేరు ఎం పేరు ఇంకొక మేడం నెల్లూరు నుండి కాలేజ్ మైతిలి గారు మైతిలి గారి తర్వాత ఇంకా ఎవరు రాలు మైతిలి గారు ఇంకొకరు ఉన్నారే నెల్లూరు నుండి నలమిని గారు నలని గారు నేను అమెరికా నుండి వచ్చాను నేను అయిందండి ఒక సిక్స్ డేస్ అట్లా అయింది మొన్న ఒక రోజు చేశాను లైవ్ చేశాను ఇక ఇక రేపటి నుండి ఈ రోజు రేపు బెంగళూరులో మంచిగా వస్తుందా మన రేడియో అవునా యా బెంగళూరులో కూడా సర్వర్లు ఉన్నాయి అందుకోసమే నీట్గా వస్తుంది అక్కడ సర్వర్లు ఇప్పుడు సర్వర్లు న్యూ జెర్సీలో ఒకటి పెట్టాము దాని తర్వాత అట్లాంటాలో మొన్న ఒక రెండు సర్వర్లు పెట్టాము ఇప్పుడు నెక్స్ట్ డ్యాలెస్ డ్యాలెస్ లో కొన్ని పెడుతున్నాము అండ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఇంకా 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 దిగ్విజయంగా దూసుకుపోతుంది మన రేడియో మీ పాపలు ఎలా ఉన్నారు ఒకసారి ఇవ్వండి మామతో మాట్లాడాలంటే పరిగెత్తుందా మరి నేను బెంగళూరుస్ ఏం చేస్తది పారిపోద్దా ఏం ఫార్ట్ మామారి ఇంటికి వెళ్తుంటాది ఇప్పుడే ఆఫీస్ నో ప్రాబ్లమ్ రేపు మాట్లాడదాము సో బెంగళూరు నచ్చందా థాంక్యూ మా థాంక్యూ బెంగళూరు బెంగళూరు మా మా పటే ఎప్పుడు ఎప్పుడు మీ బర్త్డే డే నిన్ననా ఓ మై గాడ్ సుగుణశ్రీ గారు ఉండండి సుగుణశ్రీ గారు రియల్లీ సారీ నిన్న పుట్టినరోజు జరుపుకున్నటువంటి మన సుగుణశ్రీ గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో 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 మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి సచే మంచి మనసున్నటువంటి సుగుణశ్రీ గారు కాసింత సమయం దొరికితే చాలు ఆ ఏడుకొండలవాడి సేవలో పునీతం కావాలని ప్రయత్నిస్తుంటారు అటు భార్యగా అటు మదర్గా ఎన్నో సేవలు అందించేసి పిల్లలు ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నారంటే అది ఎంత గర్వకారణం ఎంత అది నిజంగా కూడా దట్ సో నైస్ ఆఫ్ యూ అండి మీకు మీకు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డాన్

సరే రేపు మాట్లాడదాం లే నో ప్రాబ్లం సరేనా యా యా థ్యాంక్ యూ యా అదే అర్థం అయిపోయింది అర్థం సో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే ఓకే అవును టూ మంత్స్ అయింది మనోళ్లు ఎక్కడ పోయిండ్రు ఏంది అనుకున్న మెల్లమెల్లగా క్యాచ్ చేద్దాం కుక్కర్ని కాల్ చేయక్కర్లేదు యా యా థ్యాంక్ యూ మీ ప్రేమ మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలి సరేనా

ఓకే అటు పెద్ద పాప చాలా బాగా జాబ్లో జాయిన్ అయ్యారు ఇటు చిన్న పాప ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పిల్లల్ని చూస్తే మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది అండ్ నలని వాళ్ళ పాప ఆమె మెడికల్ డాక్టర్ గవర్నమెంట్ ఉద్యోగం కొట్టేసింది అండ్ ఎంత బాగా చదివించారండి మీ అందరు పిల్లల్ని కూడా అండ్ పిల్లల్ని చదివి చదివించి ప్రయోజకుల్ని చేసినటువంటి తల్లిదండ్రులు అందరికీ ఫెంటాస్టిక్ అండ్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస గారు రేపు మాట్లాడదాం సో వెల్ మామాజెన్ మా మీజ్ ఇక మన షోలో సమయం అయిపోయింది చూసారా ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అయినటువంటి మన ప్రయాణం నాకు తెలియకుండానే తొమ్మిది గంటలు అవుతుంది ఇంకా 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 బోల్డ్ అని చెప్పాలని ఉంది కానీ రేపు ఏడు గంటల ముప్పై నిమిషాలకు మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను ఈ పాటలో ఇప్పుడు మీరు వినబోయే పాటలో ఒక రకమైనటువంటి గమకం ఉంటుందండి ఒక రకమైనటువంటి బ్యూటీ ఉంటుంది పాటలో ఆ బ్యూటీ ఎక్కడుందో కనుక్కోవాలి మీరు ఆ బ్యూటీ కనుక మీరు కనుక్కుంటే రేపు నా షోలో మీరు మీరు చెప్పండి అప్పుడు నేను ఆ సాంగ్ బ్యూటీ ఏంటో నేను మాట్లాడదాం హలో హలో

అండ్ అండ్ చందు చందు చెప్పండి మీరు బర్త్డే జింగులే ఒకటి మ్యారేజ్ డే మ్యారేజ్ డే సో చందు అండ్ సుజి గారులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఫ్రమ్ తెలుగు రేడియో మళ్ళీ వాళ్ళకి ఫెంటాస్టిక్ అండి ఫెంటాస్టిక్ విషయస్ సురేష్ గారు రేపు కాల్ చేయండి సార్ చాలా రోజులైంది మీ అమ్మగారితో మాట్లాడాలి మీతో మాట్లాడాలి ఓకేనా రైట్ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో మై డియర్ మామస్ అండ్ మామీజ్ విన్నాను కదా ఇక రేపటి మన మామాజ్ షోలో ఇంకా మీకు బోల్డ్ అండ్ ఫన్నీ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసి మీకు ఒక రెండు గంటల సేపు సమయం నో ప్రాబ్లం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మిమ్మల్ని అలరించే బాధ్యత నాది కాసింత సమయం ఇవ్వు ఇవ్వు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం తెలుసా మనకు లేనప్పుడు మనకు అది కావాల్సి వచ్చినప్పుడు మనం ఇవ్వు అంటాం మనకు దాని అవసరం వచ్చినప్పుడు ఇవ్వు అంటాం ఏ కొన్ని వాటర్ ఇవ్వు ఓకే కాఫీ ఇవ్వు షర్ట్ ఇవ్వు టై ఇవ్వు ఓకే ఇవ్వడంలో చాలా ప్రేమ ఉంది తీసుకోవడంలో కూడా అంతకంటే గొప్పనైనటువంటి ప్రేమ ఉంది ఎలాంటి సందర్భాల్లో ఇవ్వు అంటాం చెప్పండి నాకు ఒక సందర్భం ఉంది చెప్పాలంటే సిగ్గు బట్ ఈ పాటలో ఉన్నటువంటి ఆ బ్యూటీ ఏంటో నాకు తెలుసు నేను ఏదైతే ఈ పాటలో ఒక బ్యూటీ ఉంది అని అనుకుంటానో మీరు ఎగ్జాక్ట్లీ అది గెస్ట్ చేస్తారు ఐ నో అబౌట్ యూ కదా రేపు మాట్లాడుకుందాం స్టేట్ యూ